రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కమిషనర్ కోనా సశధర్ అమరావతి నుంచి ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం నుంచి కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల పంచాయతీరాజ్ ఉపాధి హామీ ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన ప్రభుత్వ ప్రాధాన్యత శాశ్వత భవన నిర్మాణాల ప్రగతి పనులు పూర్తయిన వెంటనే వైఎస్ఆర్ నిర్మాణ పోర్టల్లో బిల్లులు అప్లోడ్ అమృత్ సరోవర్లో భాగంగా చేపట్టిన చెరువుల పనులు స్వచ్ఛ సంకల్పం అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కింద జగనన్న కాలనీలో తాగు నీరు కనెక్షన్లు తదితర అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అన్ని జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు వీడియో కాన్ఫరెన్స్లో డిపిఓ ఎస్వి నాగేశ్వర్ నాయక్ పంచాయతీరాజ్ ఎస్ఈ ఎం శ్రీనివాసు డ్వామాపీడి ఏ వెంకటలక్ష్మి ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ ఎం శ్రీనివాసు ఇతర అధికారులు పాల్గొన్నారు